కూరగాయల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆకాశాన్ని అంటిస్తున్నాయి. ఇక టొమాటో అయితే సెంచరీ కొట్టేస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఏమైనా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయా? సో ఎలా ఉంది మార్కెట్లో పరిస్థితి? ఎస్సరి, మనం చూస్తున్నాం గత రెండు వారాల కంటే ఇప్పుడు ప్రస్తుతం గత రెండు వారాల నుంచి చాలా తేడా కనిపిస్తుంది. కూరగాయల రేట్లలో కూడా దాదాపు 40 నుంచి 50% వరకు కూడా రేట్స్ పెరిగినట్టుగా కూడా వ్యాపారదారులు చెప్తున్నారు. మొదటి కారణం ఏంటంటే తెలంగాణలో కూడా అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి లేకపోవడం కారణంగా చూస్తే ఇక్కడ పంట రాకపోవడం, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నామని కూడా వ్యాపారదారులు చెప్తున్నారు. సో దానివల్ల రేట్లు పెరిగాయని చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఉల్లి, టమోటా, ఆలు ధరలు ఎక్కువగా పెరిగినట్లుగా కూడా వ్యాపారదారులు చెప్తున్నారు. అయితే ఈ రేట్స్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కువగా ఉల్లి ధర అనేది మనం చూసుకుంటే మహారాష్ట్ర నుంచి చాలా మంది వరకు దిగుమతి చేసుకుంటుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న దాంట్లో కంటే మహారాష్ట్ర నుంచే 45% వరకు కూడా అక్కడి నుంచి ఆనియన్స్ ఇక్కడికి దిగుమతి అవుతూ ఉంటాయి. సో అక్కడ కరువు కారణంగా కూడా చూసుకుంటే దాని కారణంగానే రేట్స్ పెరిగాయని కూడా చెప్తున్నారు. అక్కడ ఆనియన్స్ పండకపోవడం, అక్కడి నుంచి దిగుమతి అనేది లేకపోవడంతో ఇక్కడ ఉన్న నిల్వల్ని ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారని ఒక వాదన కూడా వినిపిస్తుంది. దాదాపు మార్కెట్ కు వచ్చిన ఒక వ్యక్తి 500 రూపాయలు ఇస్తే కనీసం 3 కేజీలు రాని పరిస్థితి కనిపిస్తుందని కూడా కొనుగోలుదారులు చెప్తున్నారు. దీనిపైన ఒక నియంత్రణ అవసరమని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చొరవ తీసుకుని కూరగాయల రేట్లు, ధరలు తగ్గించాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే గత 2 వారాల నుంచి పోలిస్తే 30 నుంచి 40% వరకు చిన్న చితక ప్రతి ఒక్క కూరగాయ రేటు కూడా 10 రూపాయల నుంచి 50 రూపాయల మేర పెరిగింది. దాదాపు టమోటా కూడా ఇప్పుడు 80 రూపాయల మేర ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో అది 100 రూపాయలు దాటుతుందని చెప్తున్నారు. ఉల్లి ధర ప్రస్తుతం 50 రూపాయలు ఉంది, రాబోయే నెల రోజుల్లో కూడా ఇది 100 రూపాయలు దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. పూర్తిగా దీనికి కారణం తెలంగాణలో పంట లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ దిగుమతి చేసుకుంటూ ఉండడంతో కూడా అక్కడ సప్లై లేకపోవడంతో ఇదంతా పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏ మార్కెట్లో చూసినప్పటికీ కూడా కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్యులు కూడా పూర్తిగా 300 రూపాయలు తీసుకొచ్చినా మాకు ఎటువంటి కూరగాయలు ఇక్కడ రావడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో నెల రోజుల పాటు కూడా మార్కెట్స్ లో ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్క కూరగాయ ధర నుంచి కూడా 20 రూపాయల మేర పెరగడంతో కూడా కేజీలు కూడా నుంచి కూడా 1/2 కిలో 250 గ్రాముల మేర కొనుక్కొని వెళ్తున్నామని కూడా ఒకవైపు కొనుగోలుదారులు చెప్తున్నారు. వ్యాపారదారుల వర్షన్ కూడా చూసుకుంటే మేము అక్కడి నుంచి తీసుకుని వస్తూ ఉండడంతో కూడా రేట్లు పెంచామని, లేకపోతే ఇక్కడ దిగుబడి లేకపోవడంతోనే ఇతర రాష్ట్రాల నుంచి మేము ఇక్కడ దిగుబడి చేసుకుంటామని కూడా ఇక్కడ వ్యాపారదారులు చెప్తున్న పరిస్థితి. అయితే మరో 2 నెలల పాటు కూడా ఇదే రేట్లు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది హరి. రైట్ సుస్మిత, సో మరి కొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తున్న రిపోర్ట్.